హిట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ టారో కార్డ్ రీడర్ పూర్ణిమ శర్మ గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, చాలా మందిలో ఏంటంటే స్టూడెంట్స్ కావచ్చు, ఇంట్లో మన హౌస్ వైఫ్స్ కావచ్చు, జాబ్కి వెళ్ళే వాళ్ళే కావచ్చు, చాలా మంది ఏంటంటే నిద్రలేమితనం, అంటే అసలు వాళ్ళకి నైట్ టైం నిద్ర పట్టకపోవడం, చాలా డిప్రెషన్ స్ట్రెస్కి ఫీల్ అయిపోయి వర్క్ ప్రెషర్ అది ఏదైనా కావచ్చు, అలా నిద్ర లేకుండా అయిపోతుంది వాళ్ళకి. సో నిద్ర బాగా పట్టాలి అంటే ఎలాంటి రెమెడీస్ ఉంటాయి మేడం? మీకు నేనైతే మ్యాక్సిమం అన్నీ చాలా ఈజీ రెమెడీస్ చెప్పడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నార్మల్ పీపుల్ నుంచి ఇది చెయ్యాలి అని నా ఉద్దేశము. సో నార్మల్గా ఎవరైనా జనరల్గా ఫాలో అవ్వచ్చు. మన ఇంట్లో కర్పూరం ఉంటుంది తెలుసు కదండి, కర్పూరం కర్పూరం అంటే ఒక 3-4 తీసుకోండి. సో అది తీసుకొని మీరేం చేయాలంటే పడుకోబోయేటప్పుడు జస్ట్ మీ దిండు కింద పెట్టుకోండి ఆ కర్పూరము, పెట్టుకొని నైట్ అంతా అలాగే ఉంచేయాలి. సో దాన్ని తీయకూడదు, అలాగే ఉంచండి. మీరు ఖచ్చితంగా 5-6 మినిట్స్లో డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు. మీకు ఎంత స్ట్రెస్ అయినా ఉండని, మీకు హార్డ్ వర్క్ ఎంతైనా, ఆఫీస్లో హార్డ్ వర్క్ చేసి ఇంటికి వచ్చినా, మీకు ఏదైనా ఓవర్ థింకింగ్ ఉన్నా, జనరల్గా మనకి కెరియర్ పరంగా ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలామంది వర్క్ గురించే ఆలోచించడము, ఎక్కువ స్ట్రెస్, ఎక్కువ ఓవర్ థింకింగ్, ఇవన్నీ జనరల్గా అందరికీ ఉంటున్నాయి. ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఓవర్ థింకింగ్ అనేది ఉంటుంది, నిద్ర పట్టకపోవడం అనేది సహజంగా అందరికీ ఇప్పుడు అదొక పెద్ద ఇదైపోయింది, సమస్య అయిపోయింది. సో ఇది ఒకటి ఫాలో అవ్వండి, కర్పూరం పెట్టుకోవాలి దిండు కింద, పెట్టుకొని నెక్స్ట్ డే తీసేయండి, అది ఉంచకూడదు. సో నెక్స్ట్ డే తీసేసి మళ్ళీ రిపీట్ చేయండి. సో మీకు ఎన్ని రోజులు చేయగలిగితే అన్ని రోజులు చేయొచ్చు, మీకు కంప్లీట్గా స్ట్రెస్ అంతా పోయి మామూలుగా నార్మల్గా అయిందాక. సో ఇది ఒకటి రెమెడీ ఫాలో అవ్వండి. తర్వాత జనరల్గా కొన్ని కొన్ని చేయాలండి, అంటే మంచి నిద్ర రావడానికి ఎక్కువ సెల్ ఫోన్స్ ఉంటాయి కదా, సో సెల్ ఫోన్స్ మీ దగ్గర బెడ్రూమ్లో పెట్టకపోవడము అలాంటివి వేరే రూమ్లో పెట్టుకోండి. సో బెడ్రూమ్లో మొత్తము సెల్ ఫోన్స్ అనేది ఎక్కడ ఉండకుండా ఉంటే బెటర్, రిస్ట్రిక్షన్ ఏరియా లాగా చేసుకోవడమే బెటర్. ఎందుకంటే చాలామంది పడుకోబోయేటప్పుడు కూడా సెల్ ఫోన్ ఎక్కువగా వాడడము నేను చాలామందిని చూశాను. సో ఎక్కువ సెల్ ఫోన్ నైట్ ఎక్కువ ఎంతసేపు మీరు సెల్ ఫోన్ చూస్తే అంతసేపు మీకు నిద్ర పట్టకపోవడం అనేది ఉండదు, అది ఇంకెక్కువ స్ట్రెస్ ఎక్కువ పెరుగుతుంది. సో అది కొంచెం తగ్గించుకుంటే బెటర్. తర్వాత ఏంటంటే ఇంకో జనరల్గా కామన్గా ఇంకొక రెమెడీ, ఇంట్లో చాలామందికి చెప్పులు వేసుకొని, అంటే ఇలా మామూలు నార్మల్ చెప్పులు వేసుకొని తిరగడం చాలామందికి అలవాటు ఉంటుంది. సో అదేంటంటే పడుకోబోయేటప్పుడు కూడా జనరల్గా వాళ్ళు బెడ్రూమ్లో పెట్టేస్తారు అవి, అది జనరల్గా పక్కన ఇలా వదిలేసి పడుకోవడం అలవాటు ఉంటుంది, అది అస్సలు చెయ్యకూడదండి. యాక్చువల్గా చాలా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో చెప్పులు వేసుకొని తిరగడం. మామూలుగా మీరు ఒకవేళ మీకు ఏదైనా హెల్త్ పరంగా కానీ ప్రాబ్లం ఉంటేనే చెప్పులు వాడొచ్చండి ఇంట్లో, యాక్చువల్గా అయితే అంత మంచిది కాదు. సో అదేంటే మీరు అన్నదాని ప్రకారం చెప్పులు అనేది బెడ్రూమ్ వరకు తీసుకెళ్లకుండా ఉంటే బెటర్. మీరు బయట కావాలంటే మీకు ఏదైనా, చాలా మందికి లెగ్ పెయిన్స్ వల్ల యూస్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, సో మీరు బయట వాడండి, బట్ నైట్ టైం అట్లీస్ట్ బెడ్రూమ్లో పెట్టకుండా ఉంటే బెటర్, ఎందుకంటే దానివల్ల చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో దానివల్ల నిద్ర పట్టకపోవడం కూడా ఉంటుంది. ఓకే అండి. సో చెప్పులు మన దగ్గర ఉండకూడదు. సో అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే వాళ్ళు ఇంట్లో చెప్పులతోనే, ఈవెన్ ఎట్లా అంటే కొన్ని కొన్ని సందర్భంలో వాళ్ళకి ఇప్పడానికి కూడా టైం లేకుండా అలానే పడుకునే వాళ్ళు అలా బాగా యూస్ చేసే వాళ్ళు ఉన్నారు. ఏమన్నా అంటే హైజీనిక్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు, కానీ అది హైజీనిక్ తో పాటు హైజీనిక్ అంటే ఓకే అండి, మీరు మార్నింగ్ చేయండి అలాంటప్పుడు. మార్నింగ్ తిరగొచ్చు, ఎక్కడైనా మీరు కిచెన్లో అయినా మీరు వాడండి, బట్ ఓన్లీ జస్ట్ పడుకోబోయేటప్పుడైనా అవి బయట వదిలేస్తే బెటర్. బెడ్రూమ్లో చెప్పులు తీసుకురాకుండా ఉంటేనే మంచిది. మీకు మంచి సౌండ్ స్లీప్ ఉండాలి, మీకు మానసికంగా ప్రశాంతంగా ఉండాలి అంటే మీరు ఈ రెమెడీస్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో అప్పుడైతే మీకు రిజల్ట్స్ అనేది చాలా మంచి రిజల్ట్స్ అనేది ఉంటాయని చెప్పచ్చు. సో ఇంకా కొన్ని 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 పాటించాలండి, మనకి సౌండ్ స్లీప్ రావాలంటే. ఇంకా ఏం చేయాలంటే, బుక్స్ ఉంటాయి కదా చాలా మందికి, జనరల్గా కామన్ అలవాటు ఏంటంటే బుక్స్ చదువుతూ పడుకుంటారు. బుక్స్ కొంతమంది అయితే బుక్స్ వాళ్ళ దగ్గర ఇలా మీద వేసుకొని అలాగే పడుకోవడం కూడా చాలా మందికి అలవాటు ఉంటుంది. సో అది యాక్చువల్గా అది గుడ్ హ్యాబిట్ కాదు. మీరు అట్లీస్ట్ ఒక్క 1/2 అవర్ ముందు బుక్స్ చదవడం ఆపేస్తే బెటర్.
మీరు పడుకోబోయేటప్పుడు ఒక్క హాఫ్ అన్ అవర్ ముందు బుక్స్ చదవడము ఆపేసేయండి. పైగా ఆ బుక్స్ కూడా మీ దగ్గర పెట్టుకోకూడదు. ఓకే, చాలా మంది ఏంటంటే ఎవరు ఇవి పట్టించుకోరు. జనరల్ గా కామన్ గా అందరి ఇళ్లలో బుక్స్ చదివే అలాట్ చాలా మందికి ఉంటుంది రెగ్యులర్ గా. ఈ రోజులో కూడా ఉంటుంది, బెడ్ లోనే ఉంటాయి బుక్స్ అన్ని, అలానే పడుకుంటుంది. సో ఒక్క మీరు బుక్స్ చదవడం మంచి హ్యాబిట్ అండి, అందులో కాదనడానికి ఏమీ లేదు. బట్ ఏంటంటే ఒక్క హాఫ్ అన్ అవర్ ముందు ఆపేసేయండి చదవడం. ఆపేసి అది మీరు బయట హాల్లోనే వేరే మీ ఇంకో రూమ్ లో పెట్టి, సో మీ చుట్టుపక్కల ఉండకుండా ఏమి ఉండకుండా చూసుకుంటే బెటర్. అది మంచి మనకి సౌండ్ స్లీప్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న స్ట్రెస్ కి, ఇప్పుడు చాలా మంది చేస్తున్న హార్డ్ వర్క్ కి సౌండ్ స్లీప్ అనేది రావడం అనేది చాలా తక్కువ మందికి జరుగుతుంది. సో అందుకని ఈ రెమెడీస్ ఫాలో అవ్వండి. తర్వాత కనుక ఇంత ఇవి చేసినా గానీ లేదు, అంత పర్ఫెక్ట్ గా లేదు అనుకునే వాళ్ళకి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అండి చాలా మంచిది. సో జస్ట్ ఇట్లా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఒక 10 మినిట్స్ చేయాలి. సో 10 మినిట్స్ చేసిన తర్వాత మంచి స్లీప్, మీరు ఆల్మోస్ట్ చేసేటప్పుడే మీరు స్లీప్ లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ బాగా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మన బెడ్రూమ్ లో చెప్పులు ఉండకూడదు ఫస్ట్ అండ్ సెల్ ఫోన్స్ బుక్స్ అండ్ బ్రీతింగ్. సో ఇవి చాలా వరకు ఏంటంటే అసలు ఇవి జరగవు. చాలా మంది ఏంటంటే ఫోన్స్ ని బుక్స్ ని వదిలేసి చాలా మంది ఉండలేరు. అండ్ ఇది విన్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళు చేంజ్ అవుతారని కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటి వాళ్ళకి అండ్ నిద్ర లేదు అనే ప్రాబ్లమ్ తో ఉన్న వాళ్ళకైతే ఇది మంచి సొల్యూషన్ అని నేను అనుకుంటున్నాను. అండ్ వాళ్ళ కోసం మీరు చెప్పడం చాలా హ్యాపీగా ఉంది మేడం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.